సీనియర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేపట్టకపోతే ప్రగతి భవన్ వీడి ఫామ్ హౌస్కే పరిమితం కావాల్సి వస్తుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞారెడ్డి డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమండలం ఉన్నన్ని రోజులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదన్న కేసీఆర్కి ఏపీలో ఆర్టీసీ విలీనం చెంపపెట్టని మండిపడ్డారు. అవహేళనగా మాట్లాడిన కేసీఆర్ తీరును సవాల్గా తీసుకుని ఏపీ మంత్రి ఆర్టీసీ వీలైనంత త్వరగా చేస్తామని చెప్పడం కేసీఆర్ కు మింగుడుపడని అంశమన్నారు. దినదిన గండంగా బ్రతుకున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. మొదటి రోజుల్లో స్వార్థాన్ని కప్పిపుచ్చుకోవడానికి బెదిరించండి, అట్లా బెదిరిస్తే మీరు తలుగుతారని భయపడతారని చెప్పి అనుకున్నారు. ఆయన స్వార్థం పతాక స్థాయిలో ఉంది. ఇప్పుడు సమాజం మద్దతు పెరిగేటప్పటికి అసహనం పెంచుకున్నారు. మద్దతు లేని రోజుల్లోనే ఆయన బెదిరింపడానికి మీరు భయపడలేదు, ఆయన హెచ్చరికలకు భయపడలే, ఆయన డిస్మిస్ అన్నా భయపడలే. అంటే కేసీఆర్ను లెక్క చేయకుండా ఆయన అహంకారాన్ని ఎదుర్కోవడానికి యుద్ధ భూములు ముందుకొచ్చింది ఆర్టీసీ కార్మిక వర్గమే. దీక్షతో చేస్తున్నటువంటి దీని ఇదే స్ఫూర్తితో మనం ముందు పోయి మన హక్కులు సాధించుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్. నిజంగా కేసీఆర్ కు సిగ్గుబాటు ఉండాలి, సిగ్గుచరం ఉండాలి. ఎందుకంటే మేము ఆయన పిల్లల్లాగా నిజంగా ఎంతో సేవ చేసి తెలంగాణ రాకముందు 2014 క్రితం మేము ఆర్టీసీ దాదాపు 20 రోడ్డు మీద ఉండి తెలంగాణ సాధించుకొని ఈరోజు మాకు ఇంత ఇబ్బంది పెడుతుండంటే మరి ఆయన ఈ ఇంత దుర్మార్గం పోతే ఎందుకు చేస్తుండో అర్థమైతలేదు. నియంతృత్వ ఆలోచనలను విడనాడి బేషరతుగా ఆర్టీసీ కార్మిక వర్గ నాయకత్వంతో చర్చ జరపాలి. వెంటనే చర్చలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించాలి. అలా కాకుండా ఆర్టీసీని ఖతం చేసే కార్యక్రమానికే ఆయన శ్రీకారం చుడితే స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని కేసీఆర్ గారు గమనించైనా సరే ఇక బేసిజాలు మానాలని. ఎందుకంటే భూప్రపంచం ఉన్నంతవరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదన్న కేసీఆర్కు సమాధానంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం సాధ్యం చేస్తున్నామని చెప్పి మాట్లాడిన మాటలే ఆయనకు చెంపపెట్టలాంటి అనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ